ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు మాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. నీవు చేసిన మేలకు దేవుని పరిశుద్ధమైన నామమునకై స్తోత్రములు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని మహాదయ, దేవుని కృపను బట్టి పదో నెలలోనికి మనం చేరిపోయాం. దేవుని దయ లేకపోతే మనం ఏ పాటి వారం అండి? ఒట్టి ఊపిరి వంటి వారం. ఘనులైన వారు కూడా కనపడకుండా పోతున్నారు. కానీ దేవుని కృపే అద్భుతమైన మన పట్ల చూపించుచున్న ప్రేమను బట్టి దేవునికి వందనాలు. దేవునికి స్తుతి ఆగములు. హలలుయా 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 హలలుయా. రండి, దేవుని మాటలు విందాం కొద్ది నిమిషాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు కోరహు కుమారుడు రచించిన కీర్తన 84 కీర్తన 5 వచనాన్ని చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గముల వారికి అతి ప్రియములు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో, మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చేస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, ఇదిగో నాయనా ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ కృపను బట్టి ప్రభా మేము కాపాడబడుతూ ఆశీర్వదించబడుతూ నాయనా ఇదిగో మీ కృపను మేము పొందుకున్న వారిగా ఆరోగ్యవంతులుగా మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. చదవబడిన వేద భాగం ఇది,
అయినా ఇదిగో మీ కృపను బట్టి మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి బలపరచమని మేలు చేయ ఉద్దేశించి ఉన్నావు కనుక కృపచొప్పుమని యేసునామడిచినాం తండ్రి ఆమేన్. రండి దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో కోరహు కుమారుడు రచించిన ఈ కీర్తన 84వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన? బాగా డబ్బున్న వారి వలన, అధికారం ఉన్న వారి వలన, హోదా కలిగిన వారి వలన, చదువున్న వారి వలన, లేకపోతే ఖ్యాతులు ప్రఖ్యాతులు ఉన్న వారి వలన? అంటే కాదు. మరి ఎవరి వలన? ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు కోరహు కుమారుడు. అంటే నీ వలన అనగానే సమస్తమునకు అధిపతి అయినవాడు, సమస్తమును చేయగలిగిన వాడు, సర్వాధికారైన దేవుడు, అసాధ్యము అనేది ఎరగని సమస్తమునకు అధిపతి అయిన దేవుని యొక్క మాటలు నిలబడినవారు అంటున్నాడు. నిజముగా దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ దేవుని యొక్క విధానమును మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలను మనం ఆలోచన చేస్తూ ఉండగా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పబడి ఉంది. ఈయన ఎలాంటి వాడు అని అంటే సర్వాధికారైన దేవుడు, సమస్తమునకు అధిపతి అయిన వాడు, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. రెండు విధానాలుగా ఈ సృష్టిని ఆయన చేసి ఉన్నారు. ఒకటి నోటి మాట వలన సమస్తమును ఆయన సిద్ధింపచేసి ఉన్నారు. రెండవది తన పోలికలో తన రూపములో నరులమైన మనదని ఆయన బొమ్మగా తయారు చేసి నాసికారంధ్రముల గుండా తన జీవవాయువును ఊది జీవించు అన్నాడు మనదను. కనబడే సృష్టి యావత్తును కూడా తన చేతులతో ఏది కూడా ఆయన చేయలేదు, తన నోటి మాట ద్వారా మాత్రమే 7 దినములలో సమస్తం ఆయన చేసి ఉన్నారు. కంటికి నీకు ఏదైతే పెద్దదిగా కనిపిస్తుందో, ఏదైతే గొప్పదిగా కనిపిస్తుందో, ఏదైతే అదృశ్యమైనవిగా ఉన్నాయో, సమస్తము కూడా చిన్ని వాటి దగ్గర నుంచి పెద్దదాని వరకు, అతి పెద్దదాని వరకు కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగునుగాక అన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములను, ఆకాశమును, భూమిని, మేఘములను, ఇవన్నిటినీ ఆయన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. మరి మన గొప్పతనం ఏమిటో, మనదను బొమ్మగా తయారు చేసి తన పోలికలో తన రూపములో మన నాసికారంధ్రము గుండా ఊపిరి ఊది బ్రతుకు జీవించు అని చెప్పాడంట. ఈ జీవించు అని చెప్పిన మానవుడే, తన పోలికలో తయారు చేసుకునే మానవుడే ఆయన మాటకు లోబట్టలేకపోతున్నాడు. అందుకనే కదా కోరహు కుమారుడు రచిస్తున్నారు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ మాటను కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే ఆయన ఏ పాటి వాడనండి, ఎంత గొప్పవాడనండి అని మనం అనుకుంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఒక మెకానిక్ రెంచి తీసుకుందే ఏది కూడా అవ్వదు. అది స్కూటర్ మెకానికే కావచ్చు, బైక్ మెకానికే కావచ్చు, కారు మెకానికే కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ ఆ స్టవ్ కానీ మెకానిక్ రెంచి తీసుకోకపోతే ఏది అవ్వదో. లేదయ్యా చూసి చెప్పు ఏమైందో అని అంటే, చూడండి నేనేం చెప్తానండి అంటాడు. అంటే రెంచి తీసుకుని దాన్ని ఊడదీసి ఆ పార్ట్ చూస్తే కానీ పలానా పాడైందని మాత్రం చెప్పలేడు. కానీ పరమవైద్యుడైన దేవుడు నీలో ఉన్న నాలో ఉన్న బలహీనతను ఆయన తొలగింపచేయగలిగిన దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎవరికి పనికి రాలేదు ఒకడు. ఎవరికి పనికి రాకపోతే మరి ఈయనకి పనికి వస్తాడేంటి? ఇతడు చెప్తున్నాడు, నేను ఎలాంటి వాడు, నేను ఏ స్థితిలో పాడైపోయాను, నేను ఏ స్థితిలో నాశనం అయిపోయానో చెప్తున్నాడు. ఉండు స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ స్క్రూలన్నీ ఎప్పదీసి నేను చూస్తాను అని చెప్పదా ఆయన. ఆ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ ఒక మాట అంటున్నాడు, నువ్వెవ్వరికి పనిచేయలేదని ఆయన, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కానీ ఆయన తల మీద చేయేసి ప్రార్థన చేసి
ఆయన ముట్టగానే స్వస్థపడ్డాడు అన్నాడు. ఆయన చెయ్యి పెట్టగానే ఆయన చేతిలో శక్తి ఉందండి. ఆ శక్తి ద్వారా కదా మనం బ్రతికాం, ఆ శక్తి ద్వారానే కదా మనం జీవిస్తున్నాం, ఆ శక్తి ద్వారానే కదా మనం ఇదాగు జీవిస్తూ ఉన్నాం. నిజముగా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైన మనం ఆయన మాటను బట్టి నడవగలిగిన వారిగా ఉంటే, ఆయన మాటను బట్టి జీవించగలిగిన వారిగా ఉంటే ఆయన మన పట్ల చేయు కార్యములు అద్భుతమైనవి. అదే కోరహు కుమారుడు అంటున్నాడు, మనము సర్వాధికారి అయిన దేవుని మాటను బట్టి నడవగలిగిన వారిగా ఉంటే ఆయన చేయలేని కార్యం అనేది ఏది కూడా లేదు. అంత గొప్ప కార్యాలు చేస్తాడా పాస్టర్ గారు? నీ ఊహకు నా ఊహకు అందని కార్యములను ఆయన చేయగలిగిన దేవుడు. ఆయన పేరే సర్వాధికారి అయిన దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనములో అబ్రాహాముతో దేవుడు అన్నాడు, ముసలివాడైపోయిన అబ్రాహాముతో దేవుడు పిలిచి అన్నాడు, నీకు పిల్లలను ఇస్తాను అన్నాడు. గుడారం లోపల శారమ మాటను విని పక్కున నవ్వింది. ఎంత ముసలితనం వచ్చిన మాకు, అన్నీ అయిపోయిన స్త్రీ ధర్మం చొప్పున అయిపోయిన మాకు ఇప్పుడు దేవుడు పిల్లవాడిని ఇస్తాడు ఎవరిక బదలవాడే కానీ ఇది సాధ్యమేనా, ఇది జరిగేదేనా? జరిగే మాట చెప్పాను దేవుణ్ణి అన్నట్టు నవ్వింది. ఆ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇది సర్వాధికారి అయిన దేవునికి తెలుసు. అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహాం ఏంటి శారా నవ్వుతుంది, ఎందుకు నవ్వింది అంటే నీకు పిల్లల్ని ఇస్తాను అనేటప్పటికీ స్త్రీ ధర్మం చొప్పున అన్నీ అయిపోయినాయి, ఇక పిల్లలు కలుగుతారయ్యా అని నవ్వుతుందా ఏంటి? లేదు, సమస్తము సాధ్యమే దేవునికి. ఆయనకు సాధ్యపడనిది ఏదైనా ఉందా చెప్పు అబ్రాహాం అని ప్రశ్న వేశారు దేవుడు అబ్రాహాముని. నిజమే దేవుని ప్రియదారా, దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఎప్పుడంటే మనం నమ్మగలిగినప్పుడే. అబ్రాహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిను అంటాడు యాకోబు. నిజంగానే అబ్రాహాము నమ్మాడు, ఇస్సాకును వారసుడిగా పొందాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి, ఆయన చెప్పి చేయలేని కార్యం అనేది ఏది కూడా లేదు. ఇస్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించాడు, పాలస్తీనా దేశము ఇజ్రాయేలు దేశము చేరుస్తాను అన్నాడు. ఏమండి మనకు తెలుసు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినాయో. వీరి ప్రయాణం 42 సంవత్సరాల ప్రయాణమైంది. ఈ ప్రయాణంలో ఈ 42 సంవత్సరాల్లో కూడా 42 లక్షల మంది కాల్బలమంట. ఈ కాల్బలంలో ఎవరు పెడతారండి? మనం అంచనా వేసి మన ఫంక్షన్కి 1000 మంది మనం అనుకుంటే 3000 మంది వచ్చారంటే మనం కంగారు పడిపోతాం. ఎలాగా వీరందరికీ మనం సర్దేది అని అవసరమైతే అక్కడ లేకుండా వెళ్ళిపోతాం, ఎవరినో అప్పగించేసి అవమానపడిపోతామేమో అని. కానీ 42 లక్షల మందికి 42 సంవత్సరాలు వారి అక్కరదు తీర్చారు. అదే కాదు, మధ్యలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, అన్నీ అయిపోయినాయి, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. నా వల్ల కాదు, మీరు ఎలాగో తప్పించుకోండి అయ్యా, మీరు తప్పించుకుని ఆ ఎర్ర సముద్రం దాటి అవతలకు వస్తే నేను మిమ్మల్ని ఇజ్రాయేల్ దేశం చేరుస్తాను, కానీ నా వల్ల కాదు, మీ తంటాలు మీరు పడండి అని చెప్పదా దేవుడు. మోషే అడిగాడు, ప్రభా ఏంటయ్యా, మరి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కదా ఏం చేయమంటావు? మోషే నీ కర్రనెత్తి ఎర్ర సముద్రం మీద కొట్టావు, అది ఆరిన నేలేస్తుంది నా ప్రజల కొరకు, ఆ వలికి నడిచేది పోమను. ఎర్ర సముద్రం ఆరిన నేలేస్తుందా? ఎప్పుడైనా చూసామా ఈ మాటలో? ఇచ్చిందండి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. వారిని అక్కడికి చేరుస్తాను అన్నాడు. 42 సంవత్సరాలు కూడా వారిని కాపాడాడు. ముందు ఉండి నడిపించిన దేవుడు, వెనక ఉండి నడిచిన దేవుడు, వారితో నడిచిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. చేతగానేది ఏది లేదండి, కానీ 2 మాత్రమే చేతగావు ఆయనకి. ఆయనకి ఏమిటి అంటే పాపం చేయటం చేత కాదు, అబద్ధం ఆడటం చేత కాదు. కానీ మనకేం చేతావు అంటే అబద్ధం ఆడటం బాగా చేతావు, పాపం చేయటం బాగా చేతావు. పాపం అంటే ఏమిటి? అయ్యో పాపం ఎవడైనా పడిపోతే అయ్యో పాపం అంటావు పాపమా? కాదు, రోమీదకు రాసిన పత్రికలు అంటాడు
దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, దేవుడు చెప్పిన మాటను బట్టి నడవకపోవటమే పాపం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మాటను బట్టి నడవలేని వారిగా ఉండిపోతున్నాం. దేవుని ఆజ్ఞను మీరిపోయి దేవుని మాటను బట్టి నడవలేకపోతున్నాం కాబట్టి మనకేమీ జరగలేకపోతుంది. కానీ భక్తులు ఉన్నారే, ఆ భక్తులను బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నీ వలన బలమునందు మనుషులు తన్యులు అన్నాడే ఈ భక్తుడు కోరహు కుమారుడు. ఏమండి, బాగా చదువుకుని ఉన్న వారికి ఆయన మేలు చేస్తాడా? బాగా ఆస్తిమంతుడికి ఆయన అండగా నిలబడతాడా? లేకపోతే ఎర్రగాను బాగా మంచి ఎత్తరిగాను లావుగాను ఉన్నవారికే ఆయన సహాయం చేస్తాడంటే? లేదు 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 లేదు. కొందరిని ఈరోజు మనం చూద్దాం. మనకు బాగా తెలిసిన వారే, పరిశుద్ధ గ్రంథంలో బాగా మనకు పరిచయమైన వ్యక్తులే. ఆ పరిచయమైన వ్యక్తులను గురించి మనం ఆలోచన చేస్తే ఆది కాండములో ఒక మాట ఉంది. అబ్రాహాము కుమారుడైన లోతు సొదొమ గొమొర్ర ప్రదేశమునకు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేశపు రాజు ఇతను గురించి విన్నాడు. విని వెంటనే అతని మీద దండయాత్ర చేసి అతనికున్న పిల్లలను ఆ కుటుంబీకులను ఇతను బందీగా చేసి మొత్తం ఎత్తుకుపోయాడు ఇతను. ఆ వార్త లోతు గారు చెప్పదా? ఎవరి ద్వారా తెలిసింది? అబ్రాహాముకి తెలిసి బయలుదేరాడు యుద్ధానికి. ఎవరితో బయలుదేరాడు? ఇతడు ఒక రాజా ఏంటి, తన దగ్గర ఉన్న వారు అందరూ సైనికులే ఏంటి? కాదు 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 కాదు, తన దగ్గర ఉన్నవారు గ్యాదలు కడుక్కునే వాళ్ళు, ఒంటి కడిగే వాళ్ళు, ఒంటికి నీళ్ళు పెట్టేవాళ్ళు, ఇంకా సెట్లు దొంగుకునే వాళ్ళు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు తప్ప. అంటే సెట్లు దొంగుకునే వాళ్ళు నీకు ఎంత చులకనగా కనబడుతున్నారా పాదిరి గారు? లేదు లేదండి, ఇంట్లో పని చేసుకునేవాళ్ళండి, అంట్లు దొంగుకునే వాళ్ళు, వంట చేసేవాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, ఇలాంటి వారు. ఆ బట్టలు ఉతికే వాళ్ళకి బట్టలు ఉతకడమే చేతావు, అంట్లుతో వాళ్ళకి అంట్లుతో ఉంటే చేతావు, వంట చేసే వాళ్ళకి వంట చేయటమే చేతావు, గరిటి తిప్పేవాడికి గరిటి తిప్పడమే చేతావు. కానీ రే బయలుదేరండి అన్నాడు. ఎవరిని? ఈ గ్యాదలు గడిగేవాడిని, ఒంటిలు తోమేవాడిని, నీళ్లు పెట్టేవాడిని, సట్లు తోమేవాడిని, గరిటి తిప్పేవాడిని బయలుదేరే అన్నాడు. ఎక్కడికి వెళ్ళటానికి? వంట చేయటానికి వెళ్ళాలరా అన్నాడే ఏంటి? కాదు, ఆ రాజుగారి మీద యుద్ధం చేసి ఏమైనా యుద్ధం చేస్తావా? అవసరమైతే కోపం వస్తే ఈ తోమే తోమే సట్టి ఇసిరేయటం చేస్తావు కదా, మనకి చేస్తావుదే అంత. ఇంట్లో మన కుటుంబ యజమాని ఏమని తాకపోతే ఈ సట్టి తీసిరేయటమో ముంత తీసిరేయటమో జాడీలు బయలుకోవటమో తెలుసు మనకి, వాళ్ళకే అదే తెలుసు. కానీ వాళ్ళని బయలుదేరమన్నాడు. ఎక్కడికి? యుద్ధానికి బయలుదేరమన్నాడు. ఏమైనా యుద్ధం చేస్తావా? కానీ అబ్రాహాము ఎంత విధానం చూడండి, దేవుని మీద బయలుదేరాడండి, దేవుని మీద ఆశ పెట్టుకుని బయలుదేరాడు. అంతే, వారి మీదకి వెళ్ళాడు, రాజు మీదకి వెళ్ళి వీళ్ళని తీసుకునేది అక్కడ యుద్ధము చేశాడు. నిజానికి ఇక్కడ ఒక మాట చెప్పాలండి నేను. అబ్రాహాము గారు బయలుదేరాడు, ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ప్రార్థన చేసుకుని బయలుదేరితే వాళ్ళ తరపున యుద్ధం చేసింది ఎవరు తెలుసా? దేవాది దేవుడు సర్వాధికారైన దేవుని యొక్క దూతల ముందుగా వెళ్ళి ఆ రాజుతో యుద్ధం చేసి వాళ్ళు ఓడిపోయారు. మనుషులు కాదు, యుద్ధం చేసింది రాజుతో, దేవుని సేన యుద్ధం చేసింది. మనము దేవునితో మనం ఎప్పుడైతే బయలుదేరుతామో, దేవుడు కలిగి మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, మా ప్రయాణం అంతా కూడా విజయవంతంగానే జరుగుతుంది. మనము దేవుడు లేకుండా ఏ పని చేసినా అదంతా అపజయమే. యెహోషువ ఇశ్రాయేల్ కూడా అలాగే చేశారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ హాయిపట్నం మీదకి బయలుదేరారు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఈ రెండు మాటలు కనబడతాయి మనకి. కొంతమంది చెప్పారు, ఏ మనం యెహోషువ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్దాం, ఏ ఉరికరా ఈ చిన్నదానికి కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే కానీ ఒక నర్మస్కా చదువుకునే అయిపోతాం ప్రతిదానికి వెళ్ళామంటే సరిపోదండి అంటే పదండి అనుకున్నారు.
ఏ మనకు బలం లేదనుకున్నావా? వాళ్ళకున్నంత బలము మనకేముంది, మనం తక్కువ అంచనా అయితే పదండి అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నా ఈ కొద్ది మంది ఏదైనా వేదో విజయమును తీసుకొని రావటానికి బదులుగా అపజయాన్ని పొందుకుని వచ్చారు. కారణం ఏమిటో, ఏదో ప్రయాణంలో దేవుడు లేకుండా బయలుదేరాడండి. వేద ప్రయాణంలో దేవుడు ఉంటే 20 మంది బయలుదేరేదిన విజయాన్నే తీసుకుని వచ్చేవారు. చూడండి, అబ్రాము 300 మందితో బయలుదేరేదా, 3000 మంది మీద విజయాన్ని పొందొచ్చాడంటే కారణం దేవుణ్ణి కలిగి బయలుదేరాడు. అదే అంటాడు కోరహు కుమారుడు, నీ వదన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనం ఏ పని చేసినా సరే, నేనే పని చేసినా మీరే పని చేసినా దానిలో విజయాన్ని దేవుడిస్తాడు. ఇస్రాయేల్ దేవుని కలిగే కదండి, మోషే నాయకత్వంలో దేవుని కలిగే కదండి బయలుదేరారు. బయలుదేరిన సమయంలో ఎర్ర సముద్రము దాటి అవలకెళ్ళారంటే మాటలు కాదండి, సముద్రాన్ని దాటి వెళ్తాం గొప్ప సంగతి, కానీ ఆరిన నెలలు ఇచ్చాడంట దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప దేవుడండి. దేవుని కలిగి మనం బయలుదేరితే మన జీవితం అంతా కూడా ధన్యకరమైన జీవితమే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని చూడగలవు. దేవుడు లేకుండా ఏ పని చేసినా దానిలో అపజయమే ఉంటుంది. యెహోషువ మోకరించి ప్రార్థన చేశాడు, అయ్యా ఏంటయ్యా ఇదంతా కూడా ఎందుకు జరిగింది, ఇశ్రాయేలుకు ఈ అవమానం ఏంటయ్యా అంటే, యెహోషువ నువ్వే, నీది కాదు ఇది తప్పు, ఇశ్రాయేలుదే. ఎందుకనయ్యా, నువ్వు లేచి ఇశ్రాయేలు పెద్దలను పిలువనంపించి వారితో మాట చెప్పు, వారిని పరిశుద్ధపరిచి వారు ఇప్పుడు ప్రార్థన చేసుకుని నువ్వు వెనుకుండి నడిపించు, అదేమి యుద్ధం చేయక్కర్లా, ఆయుధాలు తీసుకెళ్ళక్కర్లా, ఈసారి విజయం వారిదే, చెప్పు వారికే అన్నాడు. ఆయుధాలు తీసుకెళ్తేనే ఓడిపోయి వచ్చాం కదా, ఆయుధాలు తీసుకెళ్ళకూడదు అనమాట దేవుడు. ఊరికయ్యా మనంతా ఎలా ఉంటుందంటే, వర్షం పడదు అని చెప్పి ప్రార్థన చేస్తాం, ఎందుకని మంచిదని గుడికి తీసుకెళ్తాం. వర్షం పడకూడదని ప్రార్థన చేసావు మంచిదే, కానీ లోపలికి వచ్చే ఎందుకైనా మంచిది, గుడికి తీసుకెళ్తాను, వర్షం పడితే రెండు చినికిదాన పడితే నేను తడిచిపోతాను కదా అని గుడికి తీసుకెళ్తావు, ఇంకేది నమ్మకం? మనుషులే కదండి, వాళ్ళు కూడా అలా చేశారా అంటే చేయదా, దేవుడు చెప్పిన మాటను బట్టి వారు ఇక ఆయుధాలు తీసుకెళ్దా. ఆ పట్టణానికి వెళ్ళేటప్పటికీ రాజుగారు సరెండర్ అయిపోయారు, అయ్యా తెలుసో తెలియకేదమ్మా వారు యుద్ధం చేశారు, కానీ మీ ఎదుట మేము యుద్ధం చేయటం ఏంటయ్యా, ఇదిగో ఈ భూమి అంతా మీదే, ఏం కావాలో తీసుకెళ్ళిపోండి, ఇదంతా మీదే, మీతో యుద్ధం చేయలేము మేము అన్నాడు ఆ రాజుగారు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఎవరిది? యుద్ధము యెహోవాదే అన్నాడు యెహోషువ. దేవుని ప్రజలారా, దేవుని మాటను మనం వినగలిగితే, దేవుని కృపను బట్టి మనం జీవించగలిగితే అంతా మనకు మేలుకరముగా మారిపోద్ది. పాస్టర్ గారు, మేము ఏది పట్టుకున్నా సరే మాకంతా వ్యతిరేకంగానే మారుతుందండి. నేను ఒక మాట చెప్పరా, నీకు వ్యతిరేకం ఎందుకు అవుతుంది అంటే, అంతా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, దేవుడు లేకుండా వెళ్తున్నావు. దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా వ్యతిరేకమే. ఇంకో మాట చెప్తాను మీకు, యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో అక్కడున్న ప్రజల వైపు యెహోషువ చూశాడు. అప్పటికో దినాన వారు యుద్ధం చేయడం ప్రారంభించారు, సాయంత్రం పడింది. ప్రజలు మూర్ఖులు, మూర్ఖులు, మూర్ఖులైన ప్రజలను బట్టి యెహోషువ అనుకున్నాడు, సాయంకాలం అయితే మేము గుడారంలోకి వెళ్ళిపోయి చీకటి పడిన తర్వాత ఏదో మమ్మల్ని బతకని ఎవరు చంపేస్తారేదో. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా సూర్యుడితో చంద్రుడితో మాట్లాడు, అవి అస్తమించడానికి వీల్లేదు, వేద మీద యుద్ధం మేము ప్రకటిస్తున్నాం కాబట్టి వేద మీద మేము విజయం పొందే వరకు కూడా సూర్యుడు చంద్రుడు అలాగే ఉండాలి, నువ్వు చెప్పయ్యా, నా వల్ల కాదు కానీ చెప్పయ్యా అన్నాడంటే, కాదు నేను ఆజ్ఞాపిస్తాను నువ్వు చెప్పు, సూర్యుడు చంద్రుడు
ఏయ్ సరేరా అక్కడ ఉన్నా ఏయ్ చంద్రుడు ఇక్కడ ఉన్నా అన్నాడు. అదే కదండి మనం జనవరి తర్వాత ఫిబ్రవరి నెలా 28 రోజులు తప్ప మనకి తక్కిన 30వ రోజు కనబడదు. అది రెండు దినాలు ఏమైపోయినాయి ఏ ఆ ప్రింటింగ్ చేసేదిగా 29:30 వేసేయచ్చుగా. ఎవడి వల్ల కాదది, దేవుడు ఏర్పరిచిన దినం. ఆ రోజున అక్కడ జరిగిన విశేషం ఏంటి చెప్పరా? దేవుడు కార్యం చేశాడు. యెహోషువ దేవుని మీద అనుకుని బయలుదేరాడండి పగవారి మీద పగ తీర్చుకుంటానికి, విజయమును తీసుకొని రావటానికి. దేవునితో మాట్లాడి బయలుదేరాడు. సృష్టిని సైతం ఆపగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. మాకు అన్నీ అపజయం అంటున్నావా? నీ ఆలోచన బట్టి నీ విధానాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావు, కానీ దేవుని పట్టుకుని బయలుదేరగలిగితే దేవుడు అన్ని విజయాన్నే ఇస్తాడు మనకి. చూడండి, ఈ మాటను ముగించుకునే ముందు ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన చేయి, ఎవరిని బట్టి నడుస్తున్నావు? ఎవరి ఆలోచన బట్టి నడుస్తున్నావు? ఎవరి తదంపదను బట్టి నడుస్తున్నావు? ఆలోచన చేయి. దేవుని చిత్తమును బట్టి నడవటం ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుడు మొట్టమొదటిగా పెట్టుకుని, ప్రతి దినము దేవుని ముందుగా పెట్టుకుని నువ్వు నడవటం ప్రారంభించు. ప్రతి విషయంలో దేవుడు చర్య తీసుకుంటాడు. ప్రతి విషయంలో నీ పట్ల కేర్ తీసుకుని ఆయన నీకొన్ని, ఆ దినమే కాదు, ఆ వారమే కాదు, ఆ సంవత్సరమే కాదు, ఆ నెలే కాదు, అన్ని దినములు నీకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. నువ్వు నడిచి చూడు, ఊరిక పాస్టర్ గారు అలాగే చెప్తావు కానీ అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కాదు కాదు, నువ్వు ఆలోచన చేయి. ఈ మాటను పట్టుకుని దేవుని గురిగా పెట్టుకుని ప్రభువా నా దగ్గరికి రాయ్యా, ప్రభువా నా జీవితంలో ఉండయ్యా, ప్రభువా నా కొరకు నా ముందుగా ఉండయ్యా, నా కార్యమదాన్ని నీ మీద వేస్తున్నానయ్యా అని చెప్పనే చెప్పాడు. ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వారి ద్వారా మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు, మీ భారమంతా నా మీద వేయండి అన్నాడు. మన అంతా ఎలా ఉంటుందంటే ఒక గడ్డిమోపు మోసుకుని వెళ్తున్నాడంట, పాపం మా ఊరేడదే అని ఆ ట్రాక్టర్ ఏం చేశాడంటే పక్కగా వచ్చి తాత ఎక్కువ అన్నాడంట. ఆ గడ్డిమోపుతో ఎక్కి ఆ గడ్డిమోపును ఏం చేశాడంటే ట్రాక్టర్లో పెట్టాడు బదులు ఆ ట్రాక్టర్ టేలర్లో ఎక్కి అలాగే గడ్డిమోపు పైన ఎక్కి కూర్చున్నాడంట. తాత ఎక్కడున్నావు అన్నాడు కాసేపు అయిన తర్వాత ఇతను చూసి. ఎక్కడో పదుకుతున్నాడు. ఎక్కడున్నావు తాత? ఇదిగోయా ట్రైలర్లోనే ఉన్నాను. ఏది కనబడుతుందంటే పైన గడ్డిమోపు ఉందయ్యా అన్నాడంట. మనం ప్రేమించే ఆ గడ్డిమోపుడు ఆ ట్రాక్టర్డు ఎక్కుతాత అంటే ఆ బరువు అంతా దాని మీద దాంట్లో పడేయటానికి బదులుగా దాని మీద పడుకుంటానికి బదులుగా ఆ గడ్డిమోపు నెత్తి మీద పెట్టుకున్నాడు ఈయన. మనం కూడా అంతే. దేవుడు ప్రేమించి అంటున్నాడు, నా మాట వినండి, మీకు నెమ్మదినిస్తాను, శాంతినిస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటే మనం ఏం చేయలేకపోతున్నామంటే దేవుని మాటను బట్టి నడవలేకపోతున్నాం. దేవుని ప్రజలారా, నడుద్దామా? నడవటం ప్రారంభించడానికి ఇష్టపడతావా? నువ్వు ఆలోచన చేసి దేవుని చిత్తానికి అప్పగించుకుంటావా? అప్పగించుకుంటే నీ జీవితం అన్ని మీదే. కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో ఈరోజు మా కొరకిచ్చిన దేవుడా మీకు వందనాలు. మీరు అందించిన వాక్యమును బట్టి మీకు స్తుతులు వందనాలు ప్రభువా. నిజమే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పిన మాటను బట్టి నీ మీద ఆనుకుని నడవలేకపోతున్నామయ్యా. నీ మాటను బట్టి మేము జీవించలేకపోతున్నాం కాబట్టి మా జీవితంలో అన్నీ కూడా ఎదురొచ్చేస్తూ ఉన్నాయి. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. కృపగలిగిన మా యేసయ్య, మీ వాక్యమును మేము విని దానిని పట్టుకుని జీవించే వారిగా ఉండనట్టు అట్టి కృపను శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ కృపగల హస్తములో ఎంతమందికి నీవు మేలు చేసి ఉన్నావో అని మేము విని ఉన్నాం. వినిన వాక్యమును మా హృదయంలో పదిలపరుచుకుని మీ మాటను బట్టి మేము జీవించే వారిగా ఉండనట్టు అట్టి కృప దయచేసి మహిమ ఘనత మీరు పొందమని ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీ కృపగల హస్తములు చాటును భద్రపరిచి మేలు చేయమని వాక్యం విన్న నాయన బిడదను కూడా మీ కృప చాటును భద్రపరచండి. ప్రభా, ఇదిగో ఎలాంటి పరిచర్య చేస్తున్నాయి ఈ ప్రార్థనా టీవీ యాజమాన్యము నిమిత్తము స్టాఫ్ నిమిత్తమో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, భద్రపరిచి మేలు చేయండి. మీ దయలో మీ కాపుత నింపి భద్రపరచమని మేలుకరముగా మార్చి ఆశీర్వాదమును దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి ఎప్పుడు ఎదప్పుడు నిత్యము ఆయన కృప సన్నిధి సమాధానములు తోడుగాను తోడ్పాటుగాను ఆశీర్వాదకరముగాను దీవెనగాను ఉండునుగాక. ఆమేన్.
అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.